హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో మనకు జనవరి నెలలో మనకు రెండు పథకాలు అయితే ప్రారంభిస్తున్నారండి సో ఈ పథకాలు మనకు ఎప్పుడు ప్రారంభిస్తారు అలాగే ఏ తారీఖులో మనకు ఈ ఇంప్లిమెంట్ అయితే చేయనున్నారు ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా తెలుసుకుందామండి సో తెలుసుకోబోయే ముందు మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే వెంటనే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి సో గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ గురించి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దామండి సో మనకు ఫస్ట్ పథకము అంటే జనవరి నెలలో మనకు ప్రారంభం కాబోయే ఫస్ట్ పథకం ఏంటో దానికి సంబంధించి తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో మనకు జనవరి నెలలో అమలు కాబోయే ఫస్ట్ పథకం అండి ఇది సో ఈ పథకం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి పద్నాలుగు వేల రూపాయలు అయితే అకౌంట్లో అయితే రానుందండి మహిళలకు సో అది మనకు జనవరి పదకొండో అయితే ఇంప్లిమెంట్ అయితే చేయనున్నారండి సో మనకు జనవరి తొమ్మిదిన రెండో శనివారం అయితే బ్యాంకులకు సెలవులు కావడంతో సో మనకు జనవరి పదకొండున అమ్మఒడి అయితే నిర్వహిస్తున్నారండి సో ప్రతి గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే ఇప్పటికే మనకు డిసెంబర్ ఇరవై ఒకటి నుండి అయితే అమ్మఒడికి సంబంధించిన అర్హుల జాబితా అయితే ప్రదర్శిస్తున్నారండి సో మనకు జనవరి ఏడు వరకు అయితే ఈ అర్హుల జాబితా అనేది సో గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే అందుబాటులో అయితే ఉంటాయండి సో స్కూళ్లకు సంబంధించి కూడా షెడ్యూల్ కూడా అదే రోజునైతే ప్రకటిస్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా పరిగణలోకి అయితే తీసుకొని సో ఈ మేరకు అయితే ప్రకటిస్తున్నారండి సో మనకు తల్లులు ఎవరైతే ఉన్నారో అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరి అకౌంట్లో అయితే సో మనకు జనవరి పదకొండున ఏంటంటే పద్నాలుగు వేల రూపాయలు అయితే వేయనున్నారండి రాష్ట్ర ప్రభుత్వము సో పదిహేను వేల రూపాయలు కదా వేసేది పద్నాలుగు వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు ఈసారి అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ అయితే ఉండొచ్చండి సో పద్నాలుగు వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారంటే లాస్ట్ టైం చాలామంది పదిహేను వేల రూపాయలు అయితే తీసుకురండి వెయ్యి రూపాయలైతే సో పాఠశాల యొక్క టాయిలెట్ నిర్వహణ ఖర్చులకు సంబంధించి వెయ్యి రూపాయలు అయితే లాస్ట్ టైం అయితే ఇవ్వలేదు సో ఈసారి ఏంటంటే ఆ వెయ్యి రూపాయలు ఏవైతే ఉన్నాయో సో పాఠశాలల టాయిలెట్ ఖర్చులకు సంబంధించి అలాగే కళాశాలల టాయిలెట్ ఖర్చులకు సంబంధించి సో మరుగుదొడ్లకు సంబంధించి ఏంటంటే వెయ్యి రూపాయలైతే వాళ్ళు లెస్ చేసుకొని మీకు పదిహేను పద్నాలుగు వేల రూపాయలు అయితే మీ యొక్క అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది సో గ్రామ మరియు వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీరు వెళ్ళి మీరు అర్హుల జాబితా అనేది తెలుసుకోండి సో ఒకవేళ మీ పేరు కనుక అనర్హుల లిస్ట్లో ఉన్నట్లయితే కనుక వెంటనే దానికి సంబంధించి రెక్టిఫై అనేది చేసి మీరు అప్డేట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సో మీకు జనవరి పదకొండవ తారీఖునైతే అమౌంట్ అనేది పడే ఛాన్సెస్ అయితే ఉందండి సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు జనవరి ఏడో తారీఖు వరకు అయితే ఈ అర్హుల జాబితా అనేది గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే ప్రదర్శిస్తారండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు అమ్మఒడికి సంబంధించి సో మహిళ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అకౌంట్లో జనవరి పదకొండునైతే పద్నాలుగు వేల రూపాయలు అయితే వేస్తారండి ఇది మనకు అలాగే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఏంటంటే మనకు లిస్ట్ అనేది పెట్టడం అయితే జరిగిందండి సో పాఠశాల యొక్క హెచ్ఎం లాగిన్ లో అయితే చేసి సబ్మిట్ అయితే చేయవలనండి సో మనకు పై విధానం మొత్తం జనవరి ఏడవ తేదీ వరకు అయితే సో మనకు పూర్తి చేయాలండి సో తదుపరి ఎటువంటి తప్పులు దొరికినా కానీ సంబంధిత ప్రధానోపాధ్యాయులు బాధ్యత అయితే వహించవలసింది అయితే ఉంటుంది సో మనకు ఏడో తారీఖు వరకు అయితే అర్హుల లిస్ట్ అనేది ప్రదర్శిస్తారండి సో ఈ ఏడో తారీఖు వరకు మీరు ఏదైనా తప్పులు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే దగ్గరికి వెళ్ళి సో మీరు ఇది రెక్టిఫై చేసుకొని సబ్మిట్ చేసుకోండి మళ్ళీ టైం అనేది అయిపోతే మాత్రం మళ్ళీ డబ్బులు అనేది రావండి సో మీరు ఏది చేసుకోవాలన్నా మనకు ఏడో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు వరకు అయితే టైం ఇచ్చారు కాబట్టి సో మీరు ఆ డేట్లోనే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు ఒకవేళ చేసుకోకపోతే మాత్రం మీకు పదకొండవ తారీఖున మీకు అమౌంట్ అనేది పడదండి మళ్ళీ మీరు మాకు పడలేదు బ్రదర్ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ మీరు మొదటికి రావాల్సి అయితే ఉంటుంది సో మీరు ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో కొంచెం రెక్టిఫై చేసుకొని ఆఫీసు జుట్టు వెళ్ళి తిరగండి తిరిగి మీరు రెక్టిఫై చేసుకోండి పదకొండు తారీఖున అయితే అమౌంట్ అనేది పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో మనకు నెల్లూరు నుండి అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించున్నారండి మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు ఇంటింటికి రేషన్ బియ్యం అని చెప్పేసి టైటిల్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి రేషన్ సరుకులను లబ్ధిదారుల యొక్క ఇంటి వద్దకైతే పంపిణీ చేసేందుకు సో ఈ నెల ఇరవయ తేదీన వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు వాహనాలను వచ్చేసి ప్రారంభిస్తున్నారండి సో ఈ వాహనాలకు సంబంధించి ఎవరైతే ఎస్సీ అలాగే ఎస్టీ అలాగే బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ వాహనాలకు సంబంధించి చాలామంది అయితే అప్లై అయితే చేసుకున్నారండి సో అగ్రవర్ణంలోని పేదలకు కూడా అవకాశం అయితే ఇస్తూ వారికి కూడా వాహనాలు అందించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు సో బియ్యం అందించే బ్యాగులను కూడా అదే రోజునైతే ఆవిష్కరిస్తున్నారండి సో రేషన్ సరఫరాలు వచ్చేసి భాగంగా స్వర్ణ రకం బియ్యం కూడా అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో విజయవాడలో వచ్చేసి మూడు జిల్లాలకు సంబంధించిన వాహనాలు అయితే ప్రారంభిస్తున్నారు సో మిగిలిన జిల్లాల్లో వచ్చేసి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అయితే ప్రారంభిస్తారు సో మనకు ఈ పథకానికి మనకు సో డోర్ డెలివరీ అయితే మనకు ఫిబ్రవరి ఒకటి నుండి అయితే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి సో నాణ్యమైన బియ్యాన్ని అయితే వారి ఇళ్ల వద్దకు అయితే అందజేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ పథకానికి సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు వాహనాలను అయితే ప్రారంభిస్తున్నారు సో ఈ వాహనాలు వచ్చేసి మనకు ఈ నెల ఇరవై తారీఖునైతే రావడం అయితే జరుగుతుంది సో అలాగే ఈ వాహనాలు మనకు ఇరవై తేదీకి వస్తాయి కదా సో అదే రోజు మనకేందంటే సో ఈ బియ్యం బ్యాగులు ఏవైతే ఉన్నాయో సో ఈ బ్యాగులు కూడా మనకు అందిస్తున్నారండి సో ప్రతి ఇంటికి ఏంటంటే రెండు బ్యాగులు అయితే అందిస్తానని చెప్పేసి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ రెండు బ్యాగులు అనేది మీరు ఎత్తి పెట్టుకోవాలండి సో మీరు ఎత్తిపెట్టుకొని ప్రతి నెల ఆ రేషన్ వెహికల్ అయితే మీ ఇంటి దగ్గరికి వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తారండి మేము రేషన్ వెహికల్ ఈ విధంగా వచ్చామని చెప్పేసి సో మీరు ఆ బ్యాగ్ అనేది తీసుకొని వెళ్ళి మీ కుటుంబానికి అంటే మీ కార్డుపైన ఎన్ని కిలోలు అయితే రైస్ వస్తుందో ఆ రైస్ అంతా ఆ బ్యాగ్లో అనేది వేసి వాళ్ళు సో మీకు మిగిలిన సరుకులు ఏమైనా రావాల్సి ఉంటే ఆ సరుకులు కూడా మీకు బ్యాగులో అనేది వేసి సో వాళ్ళు సీల్డ్ చేసి మీకు బ్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ప్రతి నెల మీరు ఈ బ్యాగులతోనే మీరు రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మనకు డోర్ డెలివరీ సిస్టమ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఒకటి నుండి అయితే ఇంటికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో డోర్ డెలివరీకి సంబంధించి ఎవరైతే వెహికల్స్ డ్రైవర్స్ ఉంటారు కదా వీళ్లకు ప్రతి నెల పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ నెల ఇరవై తారీఖు నుండి మీకు బ్యాగులు అయితే పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకు వాహనాలు మొత్తంగా వచ్చేస్తాయండి సో అలాగే మనకు ఒకటో తారీఖు నుండి రేషన్ డోర్ డెలివరీ అయితే స్టార్ట్ అయిపోతుందండి సో ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు రేషన్ సరఫరా వాహనాలు కూడా తనిఖీ అయితే చేస్తున్నారండి సో నాలుగు వందల యాభై ఎనిమిది కుటుంబాలకు ఉపాధి అయితే చేకూరుతుంది సో జేసీ కిషోర్ కుమార్ గారు అయితే మనకు వాహనాలు తనిఖీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకి ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అండి సో ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న ఇంటింటికి రేషన్ పథకం కోసం స్థానిక టాటా మోటార్స్ షోరూమ్ లో అయితే సిద్ధం చేసిన సరఫరా వాహనాలను జాయింట్ కలెక్టరు డాక్టర్ జిసి కిషోర్ కుమార్ గారు అయితే ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు అయితే బుధవారం అయితే ఈ వాహనాలకు సంబంధించి తనిఖీ అయితే చేస్తున్నారు సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వాహనాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు సో వాహనాల ఎత్తు అలాగే పొడవు వెడల్పు తలుపులు అలాగే పెయింటింగ్ అలాగే ప్యానల్స్ అలాగే రేషన్ తూకం వేసే పరికరాలు మొదలుగు నలభై ఏడు అంశాలను వచ్చేసి తనిఖీ అయితే చేసి సంస్కృతిని అయితే వ్యక్తం చేశారు సో ఈ సందర్భంగా జేసీ కిషోర్ గారు మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యం కోసం ప్రభుత్వం ఇంటింటికి రేషన్ సరుకులైతే సరఫరా పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందన్నారు సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కార్పొరేషన్కు సంబంధించిన నిరుద్యోగ యువకులకు సో ఈ పథకానికి సంబంధించి పదివేల రూపాయలు ఇవ్వనున్నారు రాష్ట్ర ప్రభుత్వము అలాగే మనకు విజయనగరం జిల్లాకు సంబంధించి నాలుగు వందల యాభై ఎనిమిది మందిని అయితే సెలెక్ట్ చేశారండి సో నాలుగు వందల యాభై ఎనిమిది మంది లబ్ధి పొందుతున్నారు ఈ పథకానికి సంబంధించి సో మనకు అలాగే ఏందంటే రెండు వందల యాభై వాహనాలైతే సిద్ధమైతే చేశారని కూడా మనకు జేసీ కిషోర్ కుమార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ వాహనంలో వచ్చేసి మనకు తూకం వేసి ఇచ్చేందుకు తూనికి పరికరాలు అలాగే ప్రత్యేక సైరను మైక్ సిస్టమ్ సరుకులను నిల్వ చేసుకోవడానికి సంతృప్తి చెందిన తర్వాతే వాటిని అనుమతించడం అయితే జరుగుతుందని చెప్పేసి జేసీ స్పష్టమైతే చేశారండి ఈ ప్రక్రియలో వచ్చేసి మనకు ఆర్డిఓ బిహెచ్ శంకర్ గారు అలాగే డిఎస్ఓ పాపారావు గారు సో డిఎం వరకుమారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులు సో బ్యాంకు ప్రతినిధులు తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగింది సో ఈ పథకానికి సంబంధించి మనకు ట్రయల్ రన్ అయితే వేస్తున్నారండి సో మనకు ఏంటంటే సో ఇరవై తారీఖు అంటే జనవరి ఇరవై వచ్చేసి మనకు తొమ్మిది వేల చిల్లర అయితే ఆర్డర్ చేశారు కదా సో ఇవన్నీ వచ్చేస్తాయండి సో వచ్చేసిన తర్వాత మనకు మనకేంటంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి డోర్ డెలివరీ అయితే స్టార్ట్ చేస్తారండి సో డ్రైవర్లకు ప్రతి నెల పదివేల రూపాయలు జీతం అనేది అందుతుందండి సో ఫ్రెండ్స్ ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను రిప్లై అయితే ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్